ఎన్నడూ లేనంత ఆనలు పడ్డాయి, చెరువులు మతడి వచ్చినాయి, బావులు నిండినాయి, బోర్లు గుప్పుడు గుప్పినాయి. కాలం మంచిగైందని ఉన్న కాడికి దున్ని నాట్లు పెట్టిండ్రు రైతన్నలు. నీళ్లు ఎక్కువ ఉన్న వాళ్ళు కొత్త పొలాలు సుత అచ్చుగట్టుకొని పంటలేసిండ్రు. అదనకు కలుపు దీపిస్తుండ్రు. మందులు మాకులు మంచిగానే చల్లుతున్నారు. ఈ పంటతోని అప్పుల తిప్పలకెళ్ళి బయటపడతాం. బిడ్డల పెండ్లకి మంచిగా అక్కర వస్తుంది. ఇంటమ్మకు ఓ నగ చేపిద్దాము అని ఎవరి ప్లాన్లు అలాకున్నాయట. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనేటువంటిది ఉండదు ఈ సీజన్ నుంచి. గదన్నట్టు మీ ఊళ్ళో కాంట పెట్టం, మీ పంటలు కొనమని ఖరాఖండిగా మళ్ళొక పాటు చెప్పింది మన సర్కారు. సెంటర్ రోడ్లు తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం మీరు మిల్లర్ల కమ్ముకుంటారో, ఏరే రాష్ట్రాల గుంట పోతారో, లేకుంటే దానం ఇచ్చుకుంటారో, మీ పంటలు మీ ఇష్టం, మాకేం సంబంధం లేదని సాఫ్ సీదా చెప్పిండు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సారు. తెలంగాణ వచ్చినాక రైతులు తన పంటలు కొన్నందుకు 7,500 కోట్ల నష్టమైందని మొన్న సర్కారే చెప్పే కొద్దు. గందుకే కొత్త చట్టాల సాకు చూపెట్టి పంటలు కొనుడు బంద్ చేస్తున్నట్టు. మార్కెటింగ్ శాఖ, సహకార సంఘాలు, ఐకేపీ సెంటర్లు పెట్టి ధాన్యం కొంటారు ప్రతేడు. మంత్రి సార్ చెప్పిన దాని ప్రకారం ఊరికి దగ్గరుండే సహకార సంఘాలు ఎత్తేసినట్టే ఊరూరా పెట్టి ఐకేపీ సెంటర్లు తీసేసినట్టే. అంటే మండలంలో ఉన్న మార్కెట్ యార్డులు మాత్రమే కొంటారు కాబట్టి ట్రాక్టర్లు కట్టుకుని ఆడికి తీసుకుపోవాలి. రాసులకు రాసులు వడ్లేస్తే మన సీరియల్ వచ్చేదాకా తిరుగుతూనే ఉండాలి. హంద రోడ్లు కొనుడంటే ఎన్ని రోజులు పడుతుందో, లేకుంటే నెలలే అవుతుందో. ఆయన తానదంచనంటే కష్టపడి పండించిన రైతన్నలు నెత్తికి చేతులు పెట్టవలసిన కథ అవుతుంది. ఏ గిన్ని తిప్పలు ఎవరు పడతారు అనుకున్న వాళ్ళు అడ్డికి పావుషేరు వ్యాపారకు రైస్ మిల్లర్కు అమ్ముకోవాల్సిందే. వాళ్ళు ఎంత రేటు పెడితే అదే మా భాగ్యము. అయ్యో గంత తక్కువ నాసేటు అన్నం అనుకో, చెల్ కొనం పో అంటారు కూడా. అయ్యా అప్ప అని బతిమిలాడుకుని పంటలు అమ్ముకునే పరిస్థితి వచ్చేటట్టుంది. మరి రైతుల తన పంటలే కొనప్పుడు వ్యవసాయ శాఖ ఎందుకు, దానికి మంత్రం ఎందుకు?